రానున్న ఎన్నికలు రాష్ట్ర ప్రగతిని, ప్రజా సంక్షేమాన్ని నిర్దేశించే ఎన్నికలని వైసీపీ డాక్టర్ సెల్ఫ్ ప్రెసిడెంట్ డాక్టర్ వై షేక్ అభివర్ణించారు. వైసీపీ గుంటూరు పార్లమెంట్ కార్యాలయంలో శనివారం వై షేక్ మాట్లాడారు. 4% రిజర్వేషన్లతో మైనార్టీల అభివృద్ధికి వైఎస్ఆర్ కృషి చేశారని, అదే స్ఫూర్తితో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మైనార్టీలకి చట్టసభల్లో అవకాశం కల్పిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. ఆదం సాహెబ్, అబ్దుల్ రహీం, రహీముద్దీన్, షరీఫ్, నూరుద్దీన్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. మనం ముస్లింలుగా ఎటువంటి పరిస్థితుల్లోనూ తెలుగుదేశంకు ఓటు వేయకూడదు. ఎందుకంటే తెలుగుదేశం బీజేపీతో గతకట్టింది. బీజేపీ వాళ్ళు 4% రిజర్వేషన్ ఖచ్చితంగా తీసివేస్తామని చెప్తున్నారు. కాబట్టి మనం తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమికి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఓట్లు వేయకూడదు. ముఖ్యంగా ఈ ఎలక్షన్స్లో కాంగ్రెస్కి, సిపిఐకి ఓటు వేయమని చెప్పేసి తెలుగుదేశం వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళకు ఓటు వేయకపోయినా పర్లేదు, కాంగ్రెస్, సిపిఐ వాళ్ళకి ఓటు వేయండి అని అంటున్నారు. ఇది పెద్ద కుట్ర. ఈ కుట్రలో ఏంటంటే భాగం, దీనివల్ల వైఎస్ఆర్సీపీ ఓట్లు చీలుతాయి, దానివల్ల తెలుగుదేశం వాళ్ళు గెలవచ్చు అని చెప్పేసి. ఇది మన ముస్లిం సోదరులందరూ గమనించాలి. ఇంకొకటి, నేను పవన్ కళ్యాణ్ గారు మొన్న మీటింగ్లో నేను నా ప్రాణాలు అడ్డు పెడతాను ముస్లిం సహోదరుల కోసం అని అన్నారు. నేను ఒకటే కోరుతున్నాను, చంద్రబాబు నాయుడు గారికి, పురంధేశ్వరి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఈ మన గుంటూరు ఎంపీ అభ్యర్థి రమ్మసాని గారికి, మీరందరూ కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి మేము ఎటువంటి పరిస్థితుల్లోనూ 4% రిజర్వేషన్ తీయము, తీయడానికి ఒప్పుకోము అని చెప్పి చెప్పండి. నాది ఇదే మీకు సవాల్ విసురుతున్నాను. ఎక్కడికి రమ్మంటే నేను అక్కడికి వస్తాను. ఓపెన్ డిబేట్కైనా నేను రెడీగా ఉన్నాను. ఇంకొకటి, మన ముస్లిం సహోదరులు గమనించాల్సింది ఏంటంటే, ఎలక్షన్ రోజున ముస్లిం ఓట్లు 100కు 100% ఖచ్చితంగా పడాలి. ఈ పడేటట్టు మనం ఖచ్చితంగా చూడాలి. దూర దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు కూడా మనం వాళ్ళకి ఫోన్లు చేసి మనం ఖచ్చితంగా వాళ్ళని పిలిపించుకోవాలి. దానికి ఎటువంటి సహాయ సహకారాలు అవసరమైనా కూడా నేను చేస్తాను. ఎలక్షన్ రోజు మనం అల్లాని ప్రార్థించుకొని మన ముస్లిం సమాజం బాగుండాలి అని చెప్పేసి తలచుకుంటూ మనం మన ముస్లిం సమాజం కోసం పాటుపడే వైఎస్ఆర్సీపీకి ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తుకి ఓటు పడేట్టు మనం చూసుకోవాలి. మనం అందరినీ మోటివేట్ చేయాలి.